ఉమ్మడి అనంతపురం దారులన్నీ పసుపు జెండాలతో నిండిపోయాయి. యువత కేరింతలు, అభిమానుల నినాదాలతో పురవీధులు మారుమోగాయి. యువగళం పాదయాత్ర నేపథ్యంలో ధర్మవరం పట్టణం జనసంద్రమైంది. తమ యువనేతను చూసేందుకు, ఆయనతో నడిచేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు లోకేష్తో కలిసి నడిచారు. అంతటి ఎండలోనూ వేలాది మంది వెంట నడవగా పాదయాత్ర నిర్విరామంగా కొనసాగింది. దారిలో అడుగడుగున మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. స్థానిక యువత, నిరుద్యోగులు, మహిళలు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. లోకేష్ అందరి సమస్యలు ఓపికగా వింటూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు కదులుతున్నారు. అధికారంలోకి రాకాని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ హామీ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికిన జగన్ 4 ఏళ్లలో 4 ఇళ్లు మాత్రమే కట్టారని లోకేష్ విమర్శించారు. కొత్తగా ఇళ్లు కట్టడం చేత కాని జగన్ టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకుంటున్నారని విమర్శించారు. ధర్మవరంలోని టిడ్కో ఇళ్ల వద్ద లోకేష్ సెల్ఫీ దిగి ప్రభుత్వానికి సెటర్లు వేశారు. 90% పనులు పూర్తయ్యాయని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మిగిలిన పనులు పూర్తి చేయలేదన్నారు. ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్ర